హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మా పిల్లలు చదువుతున్న స్కూల్లో పేరెంట్స్ పూజ చేశారు. ఫిబ్రవరి 14th వాలంటైన్స్ డే రోజు చేశారు. తల్లిదండ్రులని గౌరవించాలి, పూజించాలి అనే మంచి కాన్సెప్ట్తో స్కూల్లో ఇలా పేరెంట్స్ పూజ ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలామంది ఎమోషనల్ కూడా అయిపోయారు. ఇక్కడ సాంగ్స్ కూడా ప్లే చేశారు, కానీ కాపీరైట్ వస్తుందని నేను ఇక్కడ యాడ్ చేయడం లేదు. ఉదయాన్నే 8 గంటలకి స్కూల్కి రమ్మని ఈ పూజ చేశారు. ఓపెన్ గ్రౌండ్లో పేరెంట్స్ని అలాగే స్టూడెంట్ని ఎదురెదురుగా కూర్చోబెట్టి సేమ్ దేవతలకి పూజ చేసినట్టుగా చేశారు. పిల్లలకి అర్థమయ్యే విధంగా మన పురాణాలలో ఉండే కథ ఉంటుంది కదా, కుమారస్వామి అలాగే గణపతి ముల్లోకాలను ముందు ఎవరు చుట్టి వస్తారు అనే కాంపిటీషన్ పెట్టినప్పుడు కుమారస్వామి తన నెమలి వాహనం పైన ముల్లోకాలను చూడడానికి వెళ్తాడు. అలాగే వినాయకుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి పూజ చేస్తే ముల్లోకాలను చుట్టి వచ్చినంత పుణ్యం ఉంటుందని అర్థం చేసుకొని తల్లిదండ్రుల పూజ చేస్తాడు కదా. అదేవిధంగా స్కూల్లో పూర్తిగా ఆ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా తల్లిదండ్రుల పూజ చేయించారు. స్కూల్లో ఒక టీచర్ చాలాసేపు ఉపన్యాసం ఇచ్చారు. అది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలా ఎమోషనల్ అయిపోయారు కూడా పేరెంట్స్ అందరూ. ముందుగా ఇలా ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రులకు ఎదురుగా పిల్లలు కూర్చొని పూజ స్టార్ట్ చేశారు. స్టేజ్ పై నుండి మైక్లో ఒక అతను చెప్తూ ఉన్నాడు పూజ ఎలా చేయాలి అనేది. ఒకేసారి పిల్లలందరూ కలిసి చేస్తున్నారు. పిల్లలకు మంచిగా అర్థమయ్యే విధంగా తల్లిదండ్రుల విలువ. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు కదా, అలా చేయడం ఎంత తప్పు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. పూజ జరుగుతున్నప్పుడు కొన్ని సాంగ్స్ కూడా ప్లే చేశారు. సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాము ఆ సాంగ్స్ వింటుంటే. వెలంటైన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలను మనం తెలుసుకొని ప్రవర్తించాలి అన్నదే స్కూల్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మైక్లో ఒక అతను మాట్లాడుతున్నాడు. తనే చాలా అంటే చాలా బాగా మాట్లాడాడు. లైవ్లో వింటే మాత్రం చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవ్వడం వల్ల నేను యాడ్ చేయలేదు వాయిస్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.